నూతన ఇసుక విధానాన్ని అమలు చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు చీరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎం బాబురావు, బి శామ్యుల్ మాట్లాడుతూ సంక్షేమ బోర్డులో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఏఐటియుసి ఇచ్చిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేసి తగిన న్యాయం చేస్తామని అన్నారు. ధర్నాలో సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, భవన నిర్మాణ కార్మికులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వెంటనే ఇసుక పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక మెమోరాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. 16వ తేదీ మేము కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇచ్చాం. కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇచ్చిన తర్వాత వారు ఏమన్నారంటే ప్రభుత్వానికి మేము కూడా సిఫార్సులు చేశాం, వీలైనంత త్వరలో ఇసుకని ప్రవేశపెడతామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సంబంధిత మంత్రి గారు ఆగస్టు 15వ తేదీకి మేము ప్రకటన చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు అటు బయలుదేరు కానివ్వండి, సెంట్రీ వాళ్ళు కానివ్వండి, వెటర్లు కానివ్వండి, రకరకాల పనులు చేసేటటువంటి 32 రకాల పనులను కార్మికులందరూ కూడా ఇవాళ కూలి లేక బజారు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దాదాపు 10,000 మంది కూడా ఇవాళ పనులు లేక కష్టపడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మండల మేస్టర్ ఎంఆర్ఓ గారికి ఈ రోజు మేము మెమోరాన్ని ఇస్తున్నాం. ఈ మెమోరాన్లో పలు అంశాలు కూడా మేము వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇసుకను వెంటనే ప్రకటన చేయాలి, దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు. ఏదైతే భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ చేయించుకున్నాడు, ఆ రిజిస్టర్ చేయించుకున్న 15 రోజుల లోపే కార్మికులకు గుర్తింపు కార్డు ఇవ్వాల. ఇవాళ నెలలు దాటిపోతున్నా కానీ ఇవాళ గుర్తింపు కార్డులు ఇవ్వడంలా. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం నుంచి కార్మికులు అనేక రాయితీలు. నమస్కారం. రిప్రజెంటేషన్ మీద ఇసుక విధానాల గురించి మరి కలెక్టర్ గారికి మీ అందరి తరఫున కూడా ఇక్కడ నుంచి మీ రిప్రజెంటేషన్ పంపించడం జరుగుతుంది. మరి విధి విధానాలు మనకి ఏర్పరిచిన వెంటనే ఇసుక దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే మరి పెద్దలు చెప్పున్నారు రేషన్ కార్డ్స్ అందరికీ లేవని. మరి అందరూ కూడా ఇదివరకు అర్జీలు ఇచ్చి ఉంటే సరే ఉంది, లేని వాళ్ళు అర్జీలు ఇవ్వని వాళ్ళు అర్జీలు ఇచ్చినట్లయితే మన విఆర్ఓస్ అందరితో కూడా ఎంక్వైరీ చేయించి అర్హతని పొందుపరిచి మనం చేసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మరి అర్హతను బట్టి కుటుంబ సరఫరా కార్డులు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అలాగనే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి మరి ఇంటింటి సర్వే జరుగుతుంది, గ్రామాల్లో జరుగుతుంది. అదే మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ కమిషనర్ వారి దగ్గర నుంచి ఇంటింటి సర్వే కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా వారి వారి వాళ్ళ ఇళ్ల వద్ద ఉండి సర్వేకి వచ్చినప్పుడు మీ అందరి వివరాలు పొందుపరచవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి సర్వేకి వచ్చినప్పుడు వాస్తవాన్ని మీరు సర్వీస్ సిబ్బందికి తెలియజేసినట్లయితే అర్హతను బట్టి మరి పదాన్ని కూడా ఎంక్వైరీ ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకొని మరి ప్రభుత్వం ద్వారా మీ అందరికీ ఇళ్ల స్థలాలు సర్వ మరి రేషన్ కార్డ్స్ వచ్చే విధంగా మన శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.